హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూసారా అండి, ఇది టైగర్ పచ్చి రొయ్యలు అండి. సో ఇవి బాక్స్లో ఎలా అమ్ముతారు? సో మేమైతే రొయ్యలు పలావ్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. అయితే నేనైతే మొన్న భీమవరం రొయ్యలు పలావ్ అయితే చేశాము, చాలా చాలా టేస్టీగా ఉంది. వీడియో చూడలేని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూసేయండి. ఈ టైగర్ పచ్చి రొయ్యల్లో మనకి తలకాయ అనేది పెద్ద సైజులో ఉంటాయండి. కొంతమంది పాడేస్తూ ఉంటారు కదా, దీంతో చక్కగా మనం కర్రీలాగా వండుకోవచ్చు. అలాగే ఈ గుజ్జుతో నేనైతే నేను పకోడీ వేస్తున్నానండి, ఫ్రై ఐటెము. ఈ వ్లాగ్లో మీకు ఈజీగా పచ్చి రొయ్యల తలకాయ పకోడీ ఎలా వేసుకోవాలో అనేది చూపించేస్తాను పదండి. ముందుగా అయితే మనం క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ మధ్యలో చిన్న గుజ్జులా ఉంటుందన్నమాట, మనము పైన పొరల్లా ఉంటాయి కదా షెల్స్, సో అటు ఇటు తీసేసుకొని, అలాగే మీసాలు ఉంటాయి కదా రొయ్యలకి అది, అలాగే మనకి కార్లు పొడవుగా ఉంటాయి కదా సైడ్కి, మీరు ఈజీగా ఇలా లాగితే వస్తుందండి పట్టుకొని. లేదు ఈజీ పద్ధతిలో అయితే చక్కగా సిజర్ తీసుకొని మీరు ఆ మీసాలు అలాగే ఆ కాళ్ళు మీరు ఎంత సైజు కావాలో అంత సైజు మీరు కట్ చేసేసుకుంటే లోపల గుజ్జు అలాగా మనం కడుక్కుంటే చాలా తెల్లగా అలా ఉంటుందన్నమాట చిన్నగా. సో అది మనము పకోడీగా వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది ఇలాగే తలకాయలతో షెల్స్తోటేనే వేసుకొని కూడా కర్రీ చేసుకుంటానండి, అది కొద్ది కొంచెం నీసు వాసనలాగా ఉంటూ ఉంటుందన్నమాట, కాకపోతే క్రిస్పీగా ఉంటుంది, అది కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. అది ఎప్పుడైనా చేసి చూపిస్తాను. సో ఇలాగా ఈరోజు మనం పకోడీ వేసుకుంటున్నాం కదా, ఫ్రై ఐటము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గుజ్జు వస్తుందండి, అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చూసారా, కొన్ని నల్లగా ఉన్నాయి చూసారా, ఆ తలకాయలో గుజ్జు మాత్రం లేదండి. సో ఫ్రెష్గా రొయ్యలు ఎప్పుడైతే మనకి మంచి పెద్ద రొయ్యలు తెచ్చుకుంటే వాటిలో కొన్ని తలకాయల్లో మాత్రం గుజ్జు ఉంటుందన్నమాట. అలా నేను చాలా మట్టుకి ఈ ఒక్కొక్క గుజ్జు తీసుకున్నానండి, కేజీన్నర రొయ్యలు అవి. సో ఇలా తీసుకొని పక్కనైతే పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను అన్నమాట. సో ఇవి మనము పకోడీ వేసుకుంటాము. ఇవన్నీ మనము శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసుకోండి. చూసారు కదా, ఇలాగ చిన్న చిన్నగా ముక్కల్లాగా ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర ఒక 20 పచ్చి రొయ్యల తలకాయల గుజ్జు మాత్రం వచ్చిందండి. ఇందులో నేను ఏమేమి కలుపుకుంటున్నానంటే, ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక టీ స్పూన్ ఏమో బియ్యం పిండి, ఒక టీ స్పూన్ ఏమో గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ఏమో మనకి ఉప్పు, అలాగే నేను ఒక టీ స్పూన్ ఏమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ ఏమో మన ఇంట్లో ఆడిచ్చిన పచ్చికారం అన్నమాట, అలాగే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోరు, అలాగే 1½ టీ స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి, అలాగే కారం కూడా. మీరు ఎక్కువ కారంగా తింటే కనుక మీరు కారం పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే నిమ్మకాయ, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ముందుగా అయితే మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని హాఫ్ అన్నమాట, హాఫ్ నిమ్మకాయ మనము ఇందులో రసం పిండుకోవాలండి. ముందుగా అవన్నీ పిండేసుకున్న తర్వాత ఇవి ఏవైతే చెప్పానో మొత్తం అన్నీ దగ్గర దగ్గర ఒక టీ స్పూన్ ఉంటుందండి, సాల్ట్, అలాగే మనకి పెప్పర్ ఒకటి, అలాగే కార్న్ ఫ్లోర్ ఒకటి, హాఫ్ టీ స్పూన్ ఉంటాయి, మిగతా అన్నీ 1 టీ స్పూన్లు చక్కగా వేసుకోవచ్చు. మీ రొయ్యల తలకాయల క్వాంటిటీ బట్టి ఇవి వేసుకోండి, పెంచుకోండి లేదా తగ్గించుకోండి. ఇవి దగ్గర దగ్గర 25 వరకు ఉంటాయండి ఈ తలకాయ గుజ్జు మాత్రము. సో దానికి లెక్క మాట, మీరు కొంచెం టేస్ట్ చూసుకుంటూ మీరు వేసుకోవచ్చు అన్నమాట. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. నిమ్మకాయ వేసుకుని తర్వాత మనం ఏదైతే నేను ఇందాక చూపించానో అవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్సప్ చేసుకోండి. ఏ పకోడీలో కానీ చికెన్ పకోడీలో కూడా నేను ఇలా కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుంటానండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే అలా ట్రై చేసి చూడండి, ఏ ఫ్రైలో అన్నా సరే. కొద్దిగా మీరు కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ముక్కకి ఇంకా పిండి పడుతుంది అనిపిస్తే కనుక మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతటా ముక్కకి పిండి పట్టాలన్నమాట. సో నేను ఇక్కడ కొంచెం హాఫ్ టీ స్పూను మళ్ళీ నేను శనగపిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నానండి. మొత్తము మసాలా అంతా ఆ రొయ్యలు తలకాయ గుజ్జు ఏదైతే ఉందో దానికి పట్టేలాగా ఇలాగా మిక్సప్ చేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మీరు
చక్కగా ఇవి విడివిడిగా మనం ఎలాగ పకోడి వేసుకుంటామో అలాగే మీరు వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటే నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సీ ఫుడ్ బాగా ఇష్టంగా తిన్న వాళ్ళకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, అలాగే నచ్చుతుంది. జనరల్గా ఇక్కడ అయితే మనకి ఈ పచ్చి రొయ్యలు వండుకోవడము, కర్రీ కానీ ఫ్రై కానీ చాలా ఈజీ అండి. కాకపోతే ఈ క్లీనింగ్ ఉంది చూసారా, ఆ క్లీనింగ్ మాత్రం చాలా చాలా టైం పట్టేస్తుందండి. మన ఇండియాలో హ్యాపీగా ఒలిసి ఇచ్చేస్తారు కాబట్టి చక్కగా మనము ఇంటికి తీసుకొచ్చేసుకొని కడిగేసి వండేసుకోవడమే. కాకపోతే అక్కడ కూడా లైన్లో నించోవాలి, వెయిటింగ్ అనేది ఉంటుంది, కానీ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చక్కగా ఇలాగ పకోడీలాగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మీరు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా కలుపుకొని ఇలా పకోడీలో మీరు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి సీ ఫుడ్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు, స్పెసిఫిక్గా రొయ్యలు ఇలా పచ్చి రొయ్యలు ఇష్టంగా తినేవాళ్ళు తెచ్చుకున్నప్పుడు మనం ఆ తలకాయలు కూడా మనం ఇలా తెచ్చుకొని ఇలా చేసుకుంటే ఇది ఒక మంచి ఒక ఫ్రై ఐటెంలా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో మనకి కాంబినేషన్ సింపుల్గా మనం చేసుకోవాలి అని అనుకుంటే సాంబార్ కానివ్వండి, పప్పు కానివ్వండి, లేకపోతే మనకి టమాటో రసం కానివ్వండి, అవి చేసుకొని దీనికి సైడ్గా మనం ఈ పకోడీలు వేసుకొని నంచుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరండి. సింపుల్గా అలా కూడా మనం చేసుకొని తినొచ్చు అన్నమాట. ఎప్పుడన్నా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా మనం తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సో ఇలాగా మనకి పచ్చిమిర్చి కొంచెం కొంతమంది స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, సో ఇందులో నేనైతే ఇలాగ పచ్చిమిర్చి తీసుకొని అలాగే కరివేపాకు దీన్ని చక్కగా మనము వేయించేసుకొని మనం ఆ పకోడీ ఒక్కొక్కటి తింటూ అలాగే పచ్చిమిర్చి కూడా నోట్లో పెట్టుకుంటే ఆ స్పైసీ తగులుతూ ఆ పకోడీ తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనము జీడిపప్పు కూడా వేయించుకొని చక్కగా వేసుకుంటే మనము అది కూడా మనము ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టుకొని తినొచ్చు, లేదా మనకి డిన్నర్లో కానీ లంచ్లో కానీ సైడ్గా ఒక ఫ్రై ఐటెంలాగా కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. నా దగ్గర వేయించిన జీడిపప్పు ఉందండి, సో అది నేను ఇలాగ పైన గార్నిష్ వేసేసుకున్నాను. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. ఎవరన్నా ఎప్పుడన్నా ట్రై చేయలేకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటానమాట, సో వాళ్ళకి ఈ డిష్ అనేది బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేక్ కేర్ అండి, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.